కారు ప్రమాదంలో గాయపడ్డ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పంత్కు నిద్ర రావడంతో అతడు నడుపుతున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం, నిర్లక్ష్యం వల్ల ఇలా ప్రతి ఏటా వేల మంది ప్రమాదాలకు గురవుతున్నారు. వారిలో కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. అసలు జాతీయ రహదారులపై డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కారు బయటకు తీసే ముందు చేయాల్సిన ముఖ్యమైన పని ప్లానింగ్. ఎక్కడికి వెళుతున్నాం, వెళ్లేదారి ఎలా ఉంటుంది, హైవేనా లేక ఎక్స్ప్రెస్ వేనా, ఎన్ని టోల్స్ ఉంటాయి, ఎంతసేపు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది, అన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ ప్రయాణించాల్సిన దూరం ఎక్కువగా ఉంటే నేను అంత దూరం డ్రైవ్ చేయగలనా అని మిమ్మల్ని మీరు ఒకసారి నిజాయితీగా ప్రశ్నించుకోవాలి. సందేహం ఉంటే మీరు డ్రైవింగ్ చేయకపోవడమే మంచిది. ఆ దారి బాగా తెలిసిన డ్రైవర్ను మీతో తీసుకువెళ్లడం ఉత్తమం. కాదు, మీరే డ్రైవింగ్ చెయ్యాలి అని నిర్ణయించుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెళ్లేదారి మీద అవగాహన లేకుంటే గూగుల్ మ్యాప్స్ సాయం ద్వారా ఆ రహదారిని ముందే చెక్ చేసుకోవాలి. అందుకే మీ ఫోన్ ఎప్పుడూ ఫుల్ ఛార్జింగ్లో ఉంచాలి. కారు ప్రయాణంలో నిద్ర వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి సాధ్యమైనంత వరకు రాత్రిపూట డ్రైవింగ్ చేయకండి. మీ పక్కనున్న వాళ్ళు నిద్రపోతూ ఉంటే మీకు కూడా నిద్ర రావచ్చు. తప్పనిసరిగా రాత్రి ప్రయాణించాల్సి వస్తే అనుభవం ఉన్న డ్రైవర్ను తీసుకువెళ్లడం మంచిది. ఎక్కువ దూరం వెళ్లేటప్పుడు కారులో తగినంత ఇంధనం ఉందా అనేది చెక్ చేసుకోవాలి, ఫుల్ చేసుకోవాలి. ప్రయాణించే దూరాన్ని బట్టి వెళ్లేదారిలో పెట్రోలు బంకులు ఎక్కడెక్కడ ఉన్నాయో ముందే సమాచారం తెలుసుకోవాలి. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ సౌండ్, ఇతర శబ్దాల మీద ఒక చెవి వేసి ఉండాలి. శబ్దాల్లో ఏమైనా తేడా ఉందేమో గమనించాలి. కారు టైర్లకు లేదా కింద భాగంలో ఏమైనా వస్తువులు తగులుకున్నాయేమో చూడాలి. వాహనం హెడ్లైట్లు, వెనుక ఉండే టైల్ లైట్లు, హార్న్ బాగా పనిచేస్తూ ఉండాలి. ఏదైనా రిపేర్ ఉంటే వెంటనే చేయించాలి. కారులో టూల్ కిట్ ఉండేలా చూసుకోవడంతో పాటు హైవేలపై ఉండే కారు మెకానిక్ల నెంబరు దగ్గర పెట్టుకోవాలి. ప్రతి 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇంజిన్కు కాసేపు విశ్రాంతి ఇవ్వాలి. కారు రోడ్డెక్కిన తర్వాత మనసంతా డ్రైవింగ్ మీదనే ఉండాలి. డ్రైవింగ్ అనేది కళ మాత్రమే కాదు, సైన్స్ కూడా. కారు స్పీడును ఒక్కసారిగా పెంచడం లేదా తగ్గించడం చేయకూడదు. అత్యంత వేగంగా కానీ అత్యంత నెమ్మదిగా కానీ నడపకూడదు. డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కనున్న వాళ్లతో మాట్లాడొచ్చు, కానీ రోడ్డు మీద నుంచి దృష్టి మళ్లేలా ఆ సంభాషణ ఉండకూడదు. చిన్నపిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ చేయకండి. ఫోను తీసుకుని చేతిలో పట్టుకోవడం లేదా వాట్సాప్ను పదే పదే చెక్ చేయడం లాంటివి చేయకూడదు. కారును నడిపే వేగం చాలా ముఖ్యం. ఓవర్ స్పీడ్లో నడుపుతూ సాహసాలు చేయకూడదు. హైవేపై డ్రైవింగ్ లేన్లు ఉంటాయి. ఒక లేన్ నుంచి మరో లేన్కు మారేటప్పుడు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలో తెలుసుకుని పాటించాలి. రాంగ్ సిగ్నల్స్ ఇచ్చి గందరగోళానికి గురిచేస్తే అది ప్రమాదానికి దారితీయచ్చు. ముందు వెళుతున్న వాహనాలను గుడ్డిగా ఓవర్టేక్ చేయాలని ప్రయత్నించకండి. డ్రైవింగ్లో తరచూ బ్రేక్ తీసుకోండి. నీళ్లతో ముఖం కడుక్కోండి. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయకండి. మద్యం తాగిన తర్వాత ఎప్పుడూ డ్రైవింగ్ చేయకూడదు. పోలీసులు, ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలామంది తాగి బండి నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. మత్తు కలిగించే దగ్గుమందు లాంటివి తీసుకున్నప్పుడు కూడా డ్రైవింగ్కు దూరంగా ఉండడమే మేలు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. అయితే ఒక్కోసారి తెలియకుండా మనస్సును మత్తు ఆవహిస్తుంది. దీన్ని హైవే హిప్నోసిస్ అంటారు. ఎక్కువసేపు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలాగే జరుగుతుంది. కళ్ళు రోడ్డు మీద ఉన్నా మనసు మాత్రం వేరే ఆలోచన వైపు మళ్ళుతుంది. హైవే హిప్నోసిస్ వల్ల డ్రైవర్ రెస్పాన్స్ కాస్త నెమ్మదిస్తుంది. అలాంటి సమయంలో రోడ్డు మీద హఠాత్తుగా ఏదైనా అడ్డం వస్తే వెంటనే రియాక్ట్ కాలేరు. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాస్త మత్తుగా ఉన్నట్లనిపిస్తే వెంటనే బ్రేక్ తీసుకోవాలి. హైవే మీద డ్రైవింగ్ చేయడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. అయితే ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటే మీ ప్రయాణం మరింత జాలీగా ఉంటుంది.